ఈ నెల పన్నెండవ తేదీ నుంచి టీ ట్వంటీ సిరీస్ కోసం సమయాప్తం అవుతుంది టీమిండియా ఈ సందర్భంగా సచిన్ పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి రెండు వేల ఏడు వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా ఘోర పరాభం నేపథ్యంలో అప్పుడు కెప్టెన్ గా ఉన్న రాహుల్ ద్రావిడు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో సచిన్ ను జట్టు పగ్గాలు చేపట్టమని అడిగితే అతను కూడా నిరాకరించాడు ఈ క్రమంలోనే మహీ పేరును సచిన్ టెండూల్కర్ తెరపైకి తెచ్చాడని ఆదివారం ఓ మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించాడు రెండు వేల ఏడులో టీం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా ద్రావిడి కెప్టెన్ గా ఉన్నాడు అతడు నా వద్దకు వచ్చి ఇకపై కెప్టెన్సీ చేయనని అన్నాడు అది అతడి బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని చెప్పాడు కెప్టెన్సీ నుంచి తొలగించాలని కోరాడు దాంతో నేను సచిన్ ను జట్టును నడిపించమని కోరాను కాని అతడు కూడా నిరాకరించాడు మీరిద్దరు ఇలా తప్పుకుంటే మనం ముందుకెలా వెళతామని సచిన్ ను అడిగానని పవర్ అన్నాడు అప్పుడు టీమిండియా ను నడిపించడానికి ఒక యువకుడు ఉన్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చెప్పాడు అతడి పేరే మహేంద్ర సింగ్ ధోని అని అన్నాడు అలా మహికి జట్టు పగ్గాలు అప్పగించిన ట్లు శరత్ పవార్ గుర్తు చేసుకున్నారు దీంతో సచిన్ టెండూల్కర్ ముందే పసిగట్టి ధోనిలోని సత్తాని ప్రపంచానికి పరిచయం చేశాడని పవర్ చెప్పుకొచ్చారు భారత క్రికెట్ లో ఆల్ టైమ్ అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ధోని తన సారథ్యంలో ఎన్నో ఘనతలు సాధించాడు